మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ ఎన్ని కథలు కూడా నాకు నీ మీద మోజు రాదు అంటే నేను ఒక దళితుడిని కాబట్టి ఒక ఎస్ఈఓడిని కాబట్టి నా దగ్గరికి అర్ధరాత్రులు వచ్చి నిద్ర లేపి నన్ను డిస్టర్బ్ చేస్తారా విజయసాయి రెడ్డి దగ్గర పోవడానికి మీకు ఎందుకు దమ్ము లేదు నేను రెండుసార్లు చట్టబద్ధంగా శాసనసభ్యుడిగా ఎన్నికై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేశా అటువంటి నా మీద మీరు అర్ధరాత్రుల్లో దుర్మార్గంగా నాకు నోటీసులు ఇవ్వాలి అధ్యయాలి ఇది చెప్పి వచ్చినటువంటి మీరు విజయసాయిరెడ్డి దగ్గరికి ఎందుకు పోరాని నేను అడుగుతా ఉన్నా విజయసాయిరెడ్డి గొప్పతనం ఏంటి ఆయన ఏమైనా ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పనిచేశాడా రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో ఏమైనా పెద్ద గొప్ప పేరున్న నాయకుడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సహ నిందితుడు ఆయనకున్న అర్హత అది ఒకటే ఎన్ని కేసులు అయితే ఏను మీద ఉన్నాయో అన్ని కేసుల్లో ఆయన ఏ టూ దానికోసం ఏ టూగా ఉన్నాడు కాబట్టి ఆయన గిఫ్ట్గా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు ఆయన వచ్చినట్టు మాట్లాడచ్చు ఆయన దగ్గర అయితే ఆధారాల సేకరణకి మీరు వెళ్ళరు పోలీస్ డిపార్ట్మెంటు నాబోడ్డు మాట్లాడితే మేము మీ దృష్టిలో కులం తక్కువం మీ ఇష్టానుసారం మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయొచ్చు మా మీద ఎగబడవచ్చు మా ప్రైవేట్ జీవితాలు మేము నిద్రపెట్టేటప్పుడు కూడా వచ్చి తలుపులు కొట్టొచ్చా రేపు ఒక రోజు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అడుగుతా ఉన్న డిఐజీ విశాఖ రేంజ్ డిఐజీని విశాఖపట్నం రూరల్ ఎస్పీని ఎవరైతే నా దగ్గరికి నోటీసులు ఇవ్వాలి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ తీసుకోవాలని చెప్పి వచ్చినటువంటి సిఐని అడుగుతా ఉన్న నర్సీపట్నం శ్రీనివాస్ని ఏం చెప్తావు తీసుకుంటావు విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా నైంటీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇస్తారా తీసుకొని పోయి ఆధారాలు సేకరించండి ఆధారాలు మాయమవుతూ ఏమో తొందరగా వెళ్ళండి ఏం చేస్తా ఉన్నారు నిన్న పన్నెండు గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెడితే లోకేష్కి సంబంధాలు ఉన్నాయన్నాడు మరి ఆధారాలు ఉన్నాయో తీసుకోండి వెళ్ళి మీ ఇష్టానుసారం వ్యవహరిస్తా ఉన్నారు ఈ పది రోజుల కాలంలో ఏడెనిమిది రోజుల కాలంలో మూడు నాలుగు చోట్ల కిలోలు కిలోలు గంజా ఈ రాష్ట్రంలో పట్టుబడ్డారు అనేక మూలాలు బయటపడతా ఉన్నాయి ఆ ఇన్సిడెంట్ జరిగినాక మాట్లాడారు నల్గొండ ఎస్పీ మాట్లాడాడు మొత్తం గంజాయి మూలాలు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ గారు మాట్లాడాడు మూలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ దేశవ్యాప్తంగా గంజాయి మాఫియా మూలాలు విశాఖపట్నంలో ఉన్నాయని చెప్పి ఆ నల్గొండ ఎస్పీ మాట్లాడాడు అదేవిధంగా అంతకుముందు తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే మన బోర్డర్స్లో ఉండేటటువంటి తడ మండలం ఉంది నెల్లూరు జిల్లా తడ మండలం తడకండ్రి గ్రామంలో అక్కడ గంజాయి స్మగ్లర్స్ ఉన్నారని చెప్పి తమిళనాడు పోలీసులు వస్తే నాటు బాంబులు తమిళనాడు పోలీసులకు ఇస్తారా మీరు నోటీసులు అదేవిధంగా కర్ణాటక వచ్చే గంజాయి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక సిపి వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి ఇస్తారా నోటీసులు మీరు కేరళలో ఎర్ణాకులంలో అన్సార్ అనేవాడు ఒకడు గంజా స్మగ్నర్లు పట్టు పట్టుబడితే ఇంకా మూలాలు మాకు కూడా మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయని చెప్పారు కేరళ వాళ్ళకి నోటీసులు ఇచ్చి తీసుకొస్తారా ఇవన్నీ మీ వైఫల్యాలు మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసం ఇంత పెద్ద ఎత్తున గంజాయి సాగు ఇక్కడ అవుతా ఉంది గంజాయి రవాణా అవుతూ ఉంది దేశవ్యాప్తంగా ఇక్కడ పోతా ఉంది ఇక్కడ నుంచే వెళ్తూ ఉంది అనేది ఏ విధంగా వెళ్తూ ఉంది అధికార పార్టీ నాయకులు అన్నదండలు లేకుండా ఏ విధంగా జరిగింది అదే మేము అడిగాం మేము అడిగిన దానికి మీకు ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చి అసలు అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేశారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రిని ఏదో తిట్టేశారని చెప్పి మా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడిని ఎందుకు బలికి రాని ఉల్ఫాలు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఇష్టాని మాట్లాడారు అనేక సందర్భాల్లో నోటికొచ్చినట్టు బూతులు తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేసినటువంటి సంబ పరిస్థితి లేదు ఒక్క సంఘటన కూడా లేదు పోలీస్ శాఖ ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారని చెప్పి ఆగమేఘాల మీద పట్టా బిళ్ళు వాళ్లే పగలగొట్టారు ముఖ్యమంత్రి పగల కొడతారు బీపీ రైజ్ అయిందని చెప్తాడు వాళ్ళ నాయకులు ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతాయని చెప్తాడు తిరిగి మళ్ళీ కేసులు పెడతారు డెమోక్రసీలో ఉన్నాం రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏమైపోతా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతామన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపో సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారు అన్నారు అంతకంటే డామేజింగ్గా అంటున్నారు సో ఎంత హీట్రెడ్ ఎక్కడికి వెళ్తాంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని అది చేయాలంటారు ఇది చేయాలంటారు